హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవాళ వీడియోలో దీపావళి స్పెషల్ దియాస్కి పెయింటింగ్ వేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్న దియాస్ వచ్చేసి నేను ఒంగోలులో ఉండే మోర్ హైపర్ మార్కెట్లో తీసుకున్నాను, లేకపోతే డీమార్ట్ లాంటి స్టోర్స్లో కూడా ఈజీగానే దొరుకుతాయండి. ఈ దీపాలు మనకి లోకల్గా కూడా దొరుకుతాయండి, లైక్ లోకల్గా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కదా, అలా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇంత డిజైన్ ఉన్నవైతే కొంచెం కష్టం అనమాట దొరకటం. నేను అందుకే డీమార్ట్ అండ్ మోర్లో చూస్తూ ఉంటానండి, అక్కడ మనకి దీపావళి సేల్లో ఇవి దొరుకుతాయి, లేకపోతే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. వీటికి నేను పెయింట్ వేస్తున్నాను. ఈ దియాస్కి నేను ఎక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తున్నానండి. ఎక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తే మనము ఆయిల్ అనేది వేయకూడదు, ఈ కలర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేనైతే టీలెట్ క్యాండిల్స్ ప్లేస్ చేయడానికి ఈ కలర్స్ వేస్తున్నాను. టీలైట్ క్యాండిల్స్ కాకుండా నార్మల్గా ఆయిల్ వేసి దీపాన్ని వెలిగించుకోవాలనుకుంటే ఈ కలర్స్ అయితే వేయకండి, ఇవి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కలర్స్ అని ఉంటాయి, అవి తెచ్చుకొని వేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఈ కలర్స్ వేస్తున్నానండి. ఇవి మనము ఎక్కడైనా తీసుకోవచ్చు, డీమార్ట్ లాంటి స్టోర్స్లో దొరుకుతాయి, లేకపోతే అన్ని రకాల గ్రాసరీ స్టోర్స్లో ఈ కలర్స్ అనేవి ఈజీగా దొరుకుతాయండి. క్యామిల్ కంపెనీ అలాగా ఉంటాయి కదా, అవి తెచ్చి వేస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్ కలర్స్ అన్నా వేసుకోవచ్చు, ఎనామిల్ పెయింట్స్ చూస్తారు కదా. ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ కూడా నీట్గా వేసుకోవాలండి, లైట్ కలర్కి డార్క్ కలర్ అలాగా, ఇంకా మీకు నచ్చినట్లుగా ఎలా అన్నా వేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ అండ్ బ్లూ కలర్ అలా మిక్స్ చేసి వేస్తున్నానండి. ఇలాగ మనము మల్టిపుల్ కలర్స్లా వేసుకుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట దియాస్. చూసారు కదా నా దగ్గర ఉన్న దియాస్ అన్నింటికి ఈ విధంగా నేను మల్టిపుల్ కలర్స్ వేసేసానండి. కలర్ కాంబినేషన్స్ కూడా మనము లైట్ కలర్కి డార్క్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది లుక్. ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చేసి గోల్డెన్ కలర్ పెయింట్ అండి, చీరల మీద వేసుకునే పెయింట్ అనమాట ఇది. ఇది ఒక బాటిల్ తెచ్చుకుంటే మనము అన్ని రకాల దియాస్కి ఈ విధంగా షేడ్ అనేది ఇవ్వచ్చు. ఎటువంటి బ్రష్ అవసరం లేకుండా మనము ఫింగర్తోనే ఈ విధంగా షేడింగ్ అనేది ఇవ్వచ్చండి దియాస్కి. లైట్గా గోల్డ్ కలర్లో మనము ఫింగర్ని డిప్ చేసి ఈ విధంగా షేడ్ ఇస్తే చాలా మంచి లుక్ వస్తుంది. ఆల్రెడీ దియాస్కి మనకి ఎంబోస్ అయి ఉంటుందండి డిజైను, సో దానివల్ల మనం గోల్డెన్ కలర్ షేడ్ ఇస్తే చాలా మంచి లుక్ వస్తుంది. ఈ దియా పెయింటింగ్ని పిల్లలు కూడా ఈజీగా వేయొచ్చండి, జస్ట్ ఫింగర్ని గోల్డెన్ కలర్లో డిప్ చేసి ఈ విధంగా షేడ్ ఇస్తే మనకి డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా ఎటువంటి బ్రష్ అవసరం లేకుండా జస్ట్ ఫింగర్స్తోనే ఇంత ఈజీగా దియా పెయింటింగ్ అనేది వేసేసుకోవచ్చండి. అలాగే సిల్వర్ పెయింట్ కూడా తెచ్చుకొని మనం ఈ విధంగా వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి పెయింట్స్ మనకి అన్ని రకాల స్టోర్స్లో ఈజీగానే దొరుకుతాయండి, ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. ఇవి మనము శారీస్ మీద వేసే పెయింట్స్ అనమాట, ఇవైతేనే బాగా కనిపిస్తాయండి షైనింగ్గా గ్లిటర్గా. ఇలాగా మనము వేసేసుకొని రకరకాలుగా ఈ దియాస్ని డెకరేట్ చేసుకోవచ్చు, లైక్ కుందన్స్ అంటించుకోవచ్చు, మిర్రర్స్ అంటించుకోవచ్చు, గ్లిటర్స్ అంటించుకోవచ్చు, అలాగా మన ఇష్టం అండి. ఇంకా నేనైతే మీకు ఒక ఐడియా చూపిస్తున్నాను ఈ విధంగా గోల్డ్ కలర్ వేసుకోవచ్చని. లోపల కూడా మనము బోసగా లేకుండా ఈ విధంగా గోల్డ్ కలర్తో వేసేసుకుందాం షేడింగ్. ఎటువంటి బ్రష్ అవసరం లేదండి. దియాస్ మొత్తానికి పెయింటింగ్ వేసేసిన తర్వాత నేను కుందన్స్ అనేవి స్టిక్ చేశానండి. నా దగ్గర కుందన్స్ ఉన్నాయి, మిర్రర్స్ కనుక ఉంటే వాటిని కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో మనం దీనిలో టీలెట్ క్యాండిల్ పెడితే ఇవి చాలా బాగా మెరుస్తూ బాగా కనిపిస్తాయండి.
టీలెట్ క్యాండిల్స్ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను. మనకి ఆన్లైన్లో కూడా ఈ టీలెట్ క్యాండిల్స్ దొరుకుతాయి, కాకపోతే డీమార్ట్లో క్వాలిటీ బాగుంటాయండి. నేను ఎప్పుడు డీమార్ట్లో తీసుకుంటాను. చాలాసేపు కూడా మనకి ఇవి వెలుగుతూ ఉంటాయన్నమాట ఆరిపోకుండా. చూసారు కదా ఎంత మంచి లుక్ వచ్చిందో. జస్ట్ ఆ దియాస్కి పెయింటింగ్ వేసి కుందన్స్ అంటించేసి టీలెట్ క్యాండిల్స్ పెడితేనే మనకి ఇవి చాలా నిండుగా కనిపిస్తాయండి. ఈ దీపావళికి మీరు కూడా ఈ విధంగా దియా పెయింటింగ్ని ట్రై చేయండి, చాలా ఈజీ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.